జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అనుకుంటారు మేడం? మావయ్య పరిపాలన అయితే చాలా బాగుందండి. ఎందుకంటే నాలాగే చాలామంది పేద విద్యార్థులు ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారంటే ఈ రోజున జగన్ మావయ్య వాళ్ళే చదువుకుంటున్నారు కేవలం. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ పడుతుంది. ఇప్పుడు నేను ఎంటెక్ చదువుతున్నాను జేఎన్టీయు యూనివర్సిటీలో కాకినాడలోనే. నాకు అంత పెద్ద కాలేజ్లో సీట్ వచ్చి నేను చదువుకోగలుగుతున్నానంటే మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు చదువుకోవడం అంటే చాలా కష్టమే. ఫీజులు కట్టాలి, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మావయ్య మాకు ఫీజు రీయింబర్స్మెంట్ వేయడం వల్ల మాకు కొంచెం ఓకే చదువుకోగలం. ఇప్పుడు పేదవాళ్ళు ఏంటి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి చదువుకోగలరన్న నమ్మకం వచ్చింది. పై స్థాయిలో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు కూడా అలాగే చేస్తున్నారు. ఒక సంవత్సరం మిగిలిన సంవత్సరాలన్నీ గాలికి వదిలేస్తున్నారు అన్నారు. లేదు, నాకు అయితే ఫస్ట్ ఇయర్ మొత్తం 4 టర్మ్స్ పడినాయి, ఖచ్చితంగా అందరికీ పడినాయి. మా కాలేజీలో ప్రతి ఒక్కరికి పడినాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా 4 టర్మ్స్ ఖచ్చితంగా వేసేస్తారు. బీటెక్ కూడా అన్ని టర్మ్స్ పడినాయి. అంటే మరి పవన్ కళ్యాణ్ అన్నారు యూత్ అంతా నా వైపే ఉందన్నారు. లేదు, స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా మా మావయ్యనే గెలిపిస్తారు. వాళ్ళకి మనసులో ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా ఈగో వాళ్ళు, వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళు పైకి చెప్పుకోలేక కొంచెం అలా మాట్లాడతారు. ఖచ్చితంగా గెలుస్తారు. వెయ్యము అనుకున్న వాళ్ళు కూడా ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఖచ్చితంగా గెలిపించాము, ఓడిస్తామని అని ఖచ్చితంగా సవాల్ చేసిన లేదు. ఒక్క సీట్ వచ్చినా అప్పుడు చూద్దాం, ఒక్కటి కూడా రాదు. ఇప్పుడు మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరు వల్ల వాళ్ళిద్దరు చూసి జగన్ గారు భయపడుతున్నారు. అసలు సింగిల్ గా గెలిచాడండి, సింగిల్ గా ఎందుకు భయపడతాడు? అసలు భయపడ్డాడు. మళ్ళీ కూడా జగన్ మావయ్య గెలుస్తాడు, ఇది కన్ఫర్మ్ ష్యూర్, 100%.